ఉత్తరాంధ్ర తిరుగుబాటుకు సంకేతం. దమ్మున్న ప్రాంతం ఇది, కొట్లాడే ప్రాంతం ఇది. యువతున్నారు, చాలాసార్లు మీకు చెప్తా, యువతరానికి ఇక్కడ ఎన్ని మానవ వనరులు ఉన్నాయి. ఒక దేశపు మొన్న ఎన్డీఏ మీటింగ్లో ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువత కోసం నిలబడటానికి నేను వచ్చాను. అలాంటి యువత కోసం నిలబడటానికి వచ్చాను. మీకు జాబ్స్ లేవు, మీకు అన్ని రకాల ఉపాధి అవకాశాలు లేవు, మరి ఎవరు పనిచేస్తారు? నేను వచ్చేసి ప్రతిసారి ఎన్నికల్లాగా అందరిలాగా వచ్చి నేను చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదు. దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతున్నాం. ఓడిపోయిన వాణ్ణి ఎందుకు నిలబడి ఉన్నాను? నా కోసం మీరు నిలబడి ఉన్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఓటమి నాకు ఎప్పుడు కలగల. ఎంతసేపు కష్టం పోరాటమే తెలుసు. చెగువేరాని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీశ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం. నేను వచ్చింది కూడా ఈ రోజున మా విజయ్ కుమార్ని, మన విజయ్ కుమార్ని గెలిపించమని, కేవలం గెలిపించమని కొనడానికి రాలా. సీఎం రమేష్ గారిని కేవలం గెలిపించమని రావడానికి కోరలా. నేను మీకు ఏం చేయబోతాం? సీఎం రమేష్ గారు మన కోసం ఏం చేస్తారు? సుందరప్ప విజయ్ కుమార్ గారు ఏం చేస్తారు? నేను వారికి ఒకటే చెప్తాను, మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను పనిచేస్తా, అందరి చేత పని చేయిస్తాను. మీకు యువత అందరూ పోయినసారి, అమ్మా నాన్న లేని బిడ్డలమ్మా నాకు ఓటేయండి అమ్మా, ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా, ఒకే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. పాపం జగన్ కూడా తప్పే అడగల. జగన్ కూడా పాపం ఎక్కువే అడగల. తోసుకోకండి అమ్మా. జగన్ కూడా తప్పే అడగల. తను అడిగింది ఒక ఛాన్స్, మీరు ఇచ్చేశారు ఒక ఛాన్స్, చాలు ఇంకా ఒక ఛాన్స్ చాలు. ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి? చాలు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు. ఒక ఛాన్స్ కానీ ఇప్పుడు నేను అడుగుతుంది, ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి. జనసేనకి ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, సీఎం రమేష్ గారికో, సుందరప్ప విజయ్ కుమార్ గారికో ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, తెలుగుదేశం పార్టీకో కూటమికో ఛాన్స్ ఇవ్వమని అడగట్లా. మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి. ఇక్కడున్న యువత ఉన్నారు, ఇక్కడ ఇందాక మండపేటకి వెళ్తే అక్కడ రామ్ చరణ్ గారి ఫోటోను, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో, ఆయన అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టి చూపించారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు, ప్రభాస్ గారి ఫోటోలు, మహేష్ గారి ఫోటోలు. సో ఇంకొకళ్ళు ఏం చేశారంటే, మనకు అల్లు అర్జున్ గారిది తగ్గేదేలా అని చెప్పి ఒకటి చెప్పారు. సరే, సంతోషం. యువత పట్టుకొని తగ్గేదేలా అంటే చెప్పా, నా ముందు చెప్పడం కాదు తగ్గేదేలా అని. ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పడం, మేము తగ్గేదేలేదు, కిందకు దించుతామని చెప్పండి. అప్పుడు గడ్డం మీద పెట్టి తగ్గేదేలా అప్పుడు చెప్పండి. మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి. ఒక చిన్నపాటి ఒక అధికారి మీద ఏదన్నా ట్రాఫిక్కి మనకి వన్ వేలు వెళ్తే మీ మీద కేసులు పెడతారు. మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు. ఫీజు రీఎంబర్స్ అంటే ఒక విద్యార్థి అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. ఫీజు రీఎంబర్స్మెంట్,
చదువుకోవడానికి మా కట్టిన ఫీజుని మాకు తిరిగి ఇవ్వడం నా హక్కు అది అది ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే కొడతాడు గణప గణపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కనబాబురాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు ఆయన లేఅవుట్లు వేస్తారంట ఆయన లేఅవుట్లు వేసిన కూడా చుట్టుపక్కల భూములు కూడా కబ్జా చేపడతారు ప్రభుత్వం నిషేధితలో ఉన్న 22 ఏలో ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తన పేరు మీద మార్చుకుంటారని మనకి సింహాచలం భూముల్లో పంచగ్రామాల్లో ఈరోజు దేవస్థానం భూముల్లో 5 గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈరోజుకి నలుగుతా ఉన్నారు అలాంటిది స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే దిక్కు లేదు అడిగే వాళ్ళు ఎవరు లేరు యువత గుర్తుపెట్టుకోండి నేను హామీలు ఇవన్నీ ఇస్తా అన్నిటికంటే కూడా అంబేద్కర్ గారు చెప్పింది మీకు గుర్తు చేస్తున్నాను మేడే రోజున ఎంత బలమైన నాయకులున్నా కానీ ఎన్ని చట్టాలున్నా కానీ ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ పాలించేవాడు సరిగ్గా లేకపోతే వాడి బుద్ధి మన కన్నబాబు రాజు గారిలా ఉంటే ఎన్ని రాజ్యాంగం ఎన్ని గొప్ప రాజ్యాంగం ఉన్నా మనకి న్యాయం జరగదు నేనేం చేయగలుగుతున్నా సుందరపు విజయకుమార్ గారిని కూడా మన గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థిగా నేను నియమిస్తున్నాను ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు ఆయన తరపున నేను మీకు మాటిస్తున్నా నేను బాధ్యతగా ఉంటాను ఆయన్ని బాధ్యతగా ఉంచే బాధ్యత నాది సీఎం రమేష్ గారు ఉన్నారు ఆయన మన ఎనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఆయన రేపు పొద్దున పార్లమెంట్లో మన గళ వినిపించాలి అంటే ఆయనకి నేను చెప్తున్నాను ఆయన మాట్లాడేలా బాధ్యత నాది నేను చేస్తా మీరేం చేస్తారు మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళకి అడిగితే మీరు ఇచ్చేశారు నేను చాలా సభల్లో చెప్తా ఉన్నా చాలా సభల్లో ఇక్కడున్న వాళ్ళందరూ ఎంత వయసు ఉంటుంది ఒక 22-23 ఏళ్ళు పాతిక మ్యాక్సిమం 2019లో మీ వయసు ఎంత ఉండుంటాయి నీ వయసు 20 ఏళ్ళు ఇప్పుడు ఎంత వచ్చింది మీకు పాతిక 23-24 ఏళ్ళు చేస్తుంటాయి ఇంకొక 2029కి మీ అందరికీ 30 ఏళ్ళు చేస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఓటు చాలా విలువైంది నాకేం సరదా చెప్పండి మీ అందరి అభిమానం ఉంది నాకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు నేను కూడా చేతులూపి తగ్గేదే లేనో లేదంటే కూర్చోబెట్టి నాకు తిక్కు నాకు లెక్క ఉంది దానికి నాకు తిక్కు ఉంది దానికి లెక్క ఉందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు మరి శ్రీశ్రీని చదివింది దేనికి దేవరకొండ బాలగంగాధర తిలకిని చదివింది దేనికి సగటు మనిషిలా ఉండిపోవడానికి పవన్ కళ్యాణ్ రాలా సగటు మనిషిలా ఉండిపోవడానికి జనసేన పెట్టల సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించి ఒక నయవంచకుడితోటి ఒక గోండాతోటి ఒక దోపిడీదారుడితోటి పోటీ చేయడానికి నేను ఇక్కడున్నాను మీ తరపున మీ గళమై మీ గొంతై మీ గుండె చప్పుడై మీరు ఎన్ని నినాదాలు చేసినా మీరు దశాబ్దం నుంచి సీఎం అని అరుస్తున్నారు ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి మొదటి బాధ్యత అది మనకి అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం కానీ ఈలోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలి నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు
మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు. ఒక భవన నిర్మాణ కార్మికుడు ఉల్లంఘించి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు. మీ మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే నేను వస్తా. మన ఎస్సీ జెడ్లో దో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా. నేను మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు. సుందరపు విజయ్ కుమార్ని మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. బాధ్యతలు మేము తీసుకుంటాం. యువతకి ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఇంతమంది యువత ఉంటారు. ఎప్పుడు అందరూ ఏం చేస్తారు, అందరూ ఏం పడతారు, మీరు ఏ కులం అని అడుగుతారు, ఏ వర్గం అని అడుగుతారు, మీ ఉపకులం ఏంటి అని అడుగుతారు. అవి గణాంకాలు తీసుకుంటారు. నేను అడుగుతుంది అది కాదు. నీకు ఏం అవ్వాలని ఉంది, నీ అభిరుచి ఏంటి, నీకు ఏమి నేర్చుకోవాలని ఉంది, నీకు ఏమి నేర్చుకుంటే పైకి రావాలని ఉంది, ఆ స్కిల్ డెవలప్మెంట్, ఆ సెన్సెస్ నేను చేయిస్తాను. మీకు ఏమి కావాలి, అభిరుచి కావాలి. సపోజ్ ఇక్కడ చాలామంది ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, మాకు వాళ్ళకి పైలట్ కావాలనుందేమో, బయటికి వెళ్ళలేరు, ఇళ్లలోంచి బయటికి రాలేరు. ఇళ్ళకి వెళ్ళి తల్లి మీకు ఏం అవ్వాలనుందమ్మా, ఒక యువకుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏం అవ్వాలనుంది, నీకు దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి, ఆ బాధ్యతలు మేము తీసుకుంటాం. మనకి మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉంది, దాంతోపాటు స్కిల్ గణాంకాలు, ఇది ప్రత్యేకించి మనం చేస్తున్నాం. ఇప్పుడు దాకా భారతదేశంలోనే ప్రతిభా గణాంకాలని, అభిరుచి గణాంకాలని, కుల గణాంకాలు తీసుకున్నారు, కానీ ఏం అవ్వాలి అనే గణాంకాలు ఎవరు తీసుకోలేదు. అది మొట్టమొదటిసారి జనసేన ఆధ్వర్యంలో, టీడీపీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్కిల్ గణాంకాలు తీసుకుంటాం. మీకున్న ప్రతిభ సమర్థతని బట్టి, అభిరుచిని బట్టి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మేము గొడ్డు చాకరీ చేస్తాం మీకోసం. మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఈ 5 సంవత్సరాల్లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు. జగన్ కూడా అంటున్నాడు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని. 170,000 ఉద్యోగాలు తీసి 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట. ఈ కథ ఒకసారి మీరు చూడండి, వినండి. అలాగే ప్రతి రైతుకి ఏటా 20,000, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్స్. ముఖ్యంగా ఇది జనసేన ప్రతిపాదించింది. మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే పెట్టుబడి ఉండదు. పెట్టుబడి కావాలి అంటే 10 మందికి ఉపాధి అవకాశం ఇచ్చే యువత ఉంటే వారి కోసం 10 లక్షలు మీకు ప్రాజెక్ట్ వ్యయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా, పెట్టుబడి పెట్టే విధంగా మేము ఈ కుటుంబ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఉత్తరాంధ్రకి సంబంధించి మనకి ప్రత్యేకించి ఈ ప్రాంతం తాలూకు అభివృద్ధి, ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మత్స్యకారు సోదరులకి చెప్తా ఉన్నాం, నేను కూటమి తరపు నుంచి నిన్న మేనిఫెస్టోలో పెట్టాం. ముఖ్యంగా మత్స్యకారులకి మీకు హాలిడే అప్పుడు మీకు 20,000 రూపాయలు అందజేస్తాం. అలాగే పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ని తీసుకురావడానికి ప్రత్యేకంగా సీఎం రమేష్ గారు, మన సుందరపు విజయ్ కుమార్ గారు కృషి చేస్తారు.
అలాగే సెస్ కోసం విలువైన పంట భూములు కోల్పోయారు. దాదాపు 4000 ఎకరాలని రైతుల నుంచి సేకరించారు. వారికి 26 గ్రామాల నుంచి ఈ సెస్ల కోసం దానదత్తం చేశారు. వారికి ఇవ్వాల్సిన హామీలు పూర్తి చేయలేదు. నిన్న మీకు మాట ఇచ్చాను, నిన్న మాట ఇచ్చా, పోలవరం నిర్వాసితుల కోసం ఎలా నిలబడ్డామో. నేను పాలిటిక్స్ కి వచ్చిందే ఎస్సీజెడ్ లో అడ్డగోలుగా మనకి రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఇచ్చారు. ఉదాహరణకి మనకి అచ్యుతాపురంలో ఎస్సీజెడ్లు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, కొన్ని చోట్ల భూములు తీసేసుకున్నారు కానీ పరిశ్రమలు రాలా, రైతులు నష్టపోయారు. ఆ రైతుల తరపున మీ గొంతు మీ కష్టాన్ని నేను పవన్ కళ్యాణ్ అనే నేను మీకు అసెంబ్లీలో సుందరపు విజయ్ కుమార్ గారితో పాటు నేను మీ గళం వినిపిస్తాను, మీకు అండగా నిలబడతాం. మీకు ఇక్కడున్న అందరికీ, పెద్దలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి కాబట్టి కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నా, జగన్ మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ పట్టుకొచ్చాడు, చట్టం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఉదాహరణకి ఈ బిల్డింగ్ కానీ ఆ మూలనున్న చిన్న ఇల్లు కానీ ఒక అరెకరం 50 గజాల భూమి ఉన్నా దానికంట మనం ఒరిజినల్స్ ఇవ్వరంట, ఇంకా మనకి జెరాక్స్ కాపీ ఇస్తారంట, మనకి జెరాక్స్ కాపీ దాన్ని పెట్టుకునే మనం ఇంట్లో పెట్టుకోవాలంట. ఏదన్నా గొడవలు వచ్చి ఎవడన్నా మనకి ఆక్యుపై చేస్తే, కబ్జా పెడితే, మన కన్నబాబు రాజు గారి లాగా కబ్జా పెడితే అన్ని చట్టాలు ఉండి అన్నీ ఉండే ఈ రోజున ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు అడ్డగోలుగా మనకి కబ్జాలు పెట్టేస్తున్నారు స్థలాలు ఇవన్నీ. రేపు పొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు, కోర్టుకి వెళ్ళడానికి లేదు. వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి. నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను పది ఆలోచిస్తాను. ఒక పార్టీ నడుపుతున్న వాడిని, ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే లక్షల మంది జనం ఉన్నవాడిని, నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే. సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబు రాజు గారు లాంటి వాళ్ళు దోచేస్తే రేపు భవిష్యత్తులో కోర్టులకు వెళ్ళడానికి కూడా లేదు. మహా వెళ్తే ఆఫీసుకి వెళ్ళాలంట, రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషే ఉంటాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళే పెట్టేసుకుంటారు. రేపొద్దున మీకు అప్పు సొప్పు చేయాలి, ఒక ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి, ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి, ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు దాని మీద. జెరాక్స్ ఇస్తే ఎవరు తీసుకుంటాడు, ఒరిజినల్సే ఇవ్వాలి. ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదంట. ఇప్పుడు ఇంకొకసారి ఎన్నుకుంటే వైసీపీ కన్నబాబు రాజు గారికి మీరు ఓటు వేసినా, జగన్ కి ఓటేసినా, మీ ఆస్తులన్నీ మీ ఇళ్ళన్నీ గాల్లో దీపం పెట్టినట్టే. చాలా చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు, సొంత పార్టీ మనుషులే కొట్టాడు, రేపొద్దున మీ ఆస్తులను దోచాడు ఎంత పని వాళ్ళకి. మేము రేపొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు లేకుండా నేను మంచిగా చెప్తున్నా, మర్యాదగా చెప్తా ఉన్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజ్ నాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్ ఈజ్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు. మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది అంటాడు. కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తుంది. ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది, ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం. అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేము చేస్తున్న కూటమి చేస్తుంది ఏంటంటే, రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం. ఆ మాట ఇచ్చాను, అదే దాన్ని మేము కూటమిలో మనకి మేనిఫెస్టోలో పెట్టాం.
ముఖ్యంగా ఆరోగ్య బీమా నేను కొన్ని కీలకమని చెప్పి వదిలేస్తున్నాను. ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం కుటుంబానికి 25 లక్షల రూపాయల్ని కుటుంబ ప్రభుత్వం మద్దతు తీసుకెళ్తున్నాం. మీకు ఏ జబ్బు వచ్చినా ఏ కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులకి 2 లక్షలు 3 లక్షలు కాకుండా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ప్రీమియం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు ఇచ్చినా కానీ నేను నన్ను మీరు ఒకటే నమ్మండి. మీరందరూ నమ్ముతారు కదా, మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు, మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు. ఈరోజు అడుగుతున్నా, నేను నా కోసం అడగట్లా ఓటు. నాకు మీరు 10 సంవత్సరాలు 2019లో భవన నిర్మాణ కార్మికులు వచ్చి అన్నా మా కడుపు కాలిపోతుంది చచ్చిపోతున్నామంటే నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా. ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున, అందరూ భయపడ్డారు. ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు ఆ రోజున, వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది, అదే కూటమికి బలం అయింది. అందుకని మీకు మాటిస్తున్నా, నేను ఈరోజు ఓటు అడుగుతున్నా, కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా, బాధ్యత నేను తీసుకుంటా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా, నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు, అన్నదమ్ములు అన్న నేను 100% మెజారిటీతో గెలిపిస్తామని. మీకు ఎన్ని సమస్యలున్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యే లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గొడ్డులో పనిచేశాను మీకోసం. ఈరోజు నేను కూటమికి సీఎం రమేష్ గారికి కానీ సుందరపు విజయ్ కుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా, ఓట్లు అడగట్లా. నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓట్ వేయమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయమని ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం ఏ భవిష్యత్తులో ఏ 100 రోజుల్లో వచ్చిన 100 రోజుల్లో ఎవడైతే గంజాయి సాగు చేశాడో వాళ్ళందరినీ రోడ్ల మీద నడిపించి మోకాళ్ళ మీద నడిపించి తొక్కు నార తీస్తాం ఒక్కొక్కడికి. లా అండ్ ఆర్డర్ ఆడబిడ్డలు బయటికి వెళ్ళి ఇళ్ళకి రావాలంటే గుండెల్లో భద్రత కల్పిస్తాం. ఎవడన్నా సరే ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూశారంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. జగన్లాగా మీకు ఉపాధి అవకాశాలు హామీ ఇవ్వట్లా, పని చేస్తాం. మళ్ళీ పని చేసే నేను మీ దగ్గరకు వచ్చి అప్పుడు దాకా నేను మళ్ళీ నేను కనుక మీకు అండగా నిలబడకపోతే నేను రాజకీయంగా అస్త్ర సన్యాసం తీసుకుంటాను. నేను మీకు నిలబడతాం, కష్టం వస్తే చెప్తా, బాధ్యత పంచుకుంటా, ఇవన్నీ తెలియజేస్తా. మనకి ఒకే ఒక అవకాశం, ఒక్కసారి అందరూ మేనిఫెస్టో చదవండి. మీరందరూ మేనిఫెస్టోలు చదవండి, వాట్సాప్లో ఉన్నాయి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నాయి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. మీరు అన్నీ చదివి మీ బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను. కరెక్ట్గా 11 రోజులు ఉంది, 11 రోజులు 12 రోజులు మీ భవిష్యత్తుని నిర్దేశించుకునే రోజు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్కి, అయిపోయింది చాలు. ఒక్క ఛాన్స్ అడిగారు, ఇచ్చేశాం. 60 రూపాయల మందుని
రక్తం జలగలగా పీల్చి 200 రూపాయలు చేశాడు. ఇసుక నమ్మేశాడు 41,000 కోట్లకి. ఎవరిది కొండ? ఆ కనిపించే కొండ ఎవరిది? జగందా? ఆ కనిపించే కొండ ఎవరిది? కళ్ళబాబు రాజు గారిదా? ఎవరిది కొండ? మనది. గాలి, నీరు, నిప్పు, నేల అన్ని అందరికీ చెందినవి. మనందరిది. ఒకరిది కాదు, ఒక ఎమ్మెల్యేది కాదు, ఒక ముఖ్యమంత్రిది కాదు, మనందరిది. మనందరిది. మన హక్కు, మన హక్కు. ఎవరు న్యాయం చేస్తారు? మనది. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద అనకాపల్లి నియోజకవర్గం నుంచి, ఎలమంచిలి నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. గాజు గ్లాస్ గుర్తు మీద మన సుందర పూజ్య కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. మనకి ఈవీఎంలో పార్లమెంట్ అభ్యర్థి కమలం గుర్తు నెంబర్ 3లో ఉంది. మన గాజు గ్లాస్ గుర్తు నెంబర్ 8 సుందర పూజ్య కుమార్. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక నువ్వు నా ప్రాణం అని రాశావు. నేను మీ ప్రాణం, మీరు నా ప్రాణం, అందుకే పనిచేస్తా ఉన్నా. ప్రగాఢ వెంకటేశ్వరరావు గారికి, తెలుగుదేశం పార్టీ కోసం, మన కూటమి కోసం ఆయన త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం రాగానే మిమ్మల్ని గుర్తించే బాధ్యత జనసేన బీజేపీ కూడా తీసుకుంటే మీ త్యాగాన్ని మేము మర్చిపోం. అలాగే వారి క్యాడర్ కూడా, వారి వర్గానికి కూడా వారిని చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. పప్పులు చలపతిరావు గారికి, రాజాన నాయుడు గారికి, లాలం భవానీ భాస్కర్ రావు గారికి, బత్తు తాతయ్య బాబు గారికి, ద్వారపూడి పరమేశ్వరరావు గారికి, పేడాళ్ళ రామ్మోహన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రాగానే సంవత్సరం లోపు దాన్ని పరిష్కారం చేసే మార్గం మేము తీసుకుంటాం. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నా, అందుకని నాకు పెన్షన్ బాధ ఏంటో తెలుసు. అలాగే టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్ సంబంధించిన డబ్బులు కానీ, అలాగే హోంగార్డ్స్ భవిష్యత్తు కానీ మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన. జై హింద్.